ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్లు బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడితే బుల్లెట్టు దించుతామని అన్నారు. ఆదివాసీ మహిళల్ని పాస్టర్లు మోసం చేస్తున్నారని అన్నారు స్వయం బాపురావు. వితంతు మహిళల్ని మోసం చేసి ఆస్తులు కాజేస్తున్నారని అన్నారు స్వయం బాపురావు. మైదాన్ నుంచి ఆదివాసి బిడ్డగా నేను హెచ్చరించడం ఒకటే జరుగుతుంది, మాస్టర్ 12 మందికి కూడా మీరందరూ ఆదివాసులను ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకు తెలియకుండా పారాసెటమాల్ ని చిన్నగా చేసి వాటర్ లో వేసి దేవుడు మిమ్మల్ని మనసు మంచిగా చేసిందని మోసం చేసి మా ఆదివాసీ బిడ్డలను మీరు మత మార్పిడి చేస్తున్నారు. ఇది మీరు పద్ధతి కాదు, మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇవాళ పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చి మా అడే ఆడబిడ్డలను మా సోదరులను మీరు ఈ విధంగా మత మార్పిడి చేపిస్తే రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని బుల్లెట్లు దించే సమయం అత్తది, కాబట్టి అక్కడ దాకా రానియద్దని కూడా ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్పడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి మాంతయ్య నడి తెలుసుకుందాం. మాంతయ్య చెప్పండి, స్వయం బాపురావు వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, దీనికి సంబంధించి అక్కడ రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? స్వామి, జనజాతి సురక్ష సమితి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలో రామలీల మైదానంలో వారి సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యంగా ఆదివాసీ గిరిజనుల మార్పులకు నిరసనగా ఈ సభ జరిగింది. ఈ సభకు మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఆదివాసీ నేతలు పాల్గొన్నారు. ఈ సభలో స్వయం బాపురావు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మత మార్పులు పెరిగాయి, అనేక చర్చిలు ప్రార్థనా మందిరాలు నిర్మాణం జరిగాయి, దీంతో పెద్ద సంఖ్యలో కూడా మత మార్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీ బాబురావు పాస్టర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాస్టర్లను అవసరమైతే బుల్లెలు తీసామని పేర్కొనడం సంచలనంగా మారింది. ఇదే సభలో మరో వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా లంబాడలను ఎస్టీ జాబితాను తొలగించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెచ్చారు. మొత్తం మీద కూడా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరోసారి ఆదివాసులను ఎకతాటిపైకి తెచ్చే క్రమంలోనే ఈ బాపురావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ భావజాలం, ముఖ్యంగా క్రిస్టియానిటీ పెరిగితే బీజేపీ ఓటు బ్యాంక్ దెబ్బతింటుందన్న కోణంలో కూడా బాపురావు ఆలోచించి వ్యాఖ్యలు చేశారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా బాపురావు వ్యాఖ్యలు మరోసారి చర్చనీయంగా మారాయి. ముఖ్యంగా ఆదివాసీ గుడల్లో ఫాస్టర్లు ఎవరు వచ్చినా కూడా వారందరినీ ఎదురు తిరగాలని, వారందరినీ వెళ్ళగొట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది స్వామి. రైట్ మంతయ్య, థాంక్స్ ఫర్ ది అప్డేట్. మైదాన్ నుంచి ఆదివాసీ బిడ్డగా నేను హెచ్చరించడం ఒకటే జరుగుతుంది, మాస్టర్ 12 మందికి కూడా మీరందరూ ఆదివాసులను ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకు తెలియకుండా పారాసెటమాల్ ని చిన్నగా చేసి వాటర్ లో వేసి దేవుడు మిమ్మల్ని మనసు మంచిగా చేసిందని మోసం చేసి మా ఆదివాసీ బిడ్డలను మీరు మత మార్పిడి చేస్తున్నారు. ఇది మీరు పద్ధతి కాదు, మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇవాళ పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చి మా అడే ఆడబిడ్డలను మా సోదరులను మీరు ఈ విధంగా మత మార్పిడి చేపిస్తే రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని బుల్లెట్లు దించే సమయం అత్తది, కాబట్టి అక్కడ దాకా రానియద్దని కూడా ఈ సందర్భంగా ఒక పార్లమెంట్